అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది స్నేహితుడిని ఇంటి వద్ద డ్రాప్ చేసి వస్తుండగా అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది చిత్తూరులో విషాద ఘటన చోటు చేసుకుంది శ్రీనగర్ కాలనీకి చెందిన రఫీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు అయితే రఫీ తన స్నేహితుడిని బైక్ పై ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరుగు ప్రయాణం అయ్యాడు రంగబాబు సర్కిల్లో రోడ్ క్రాస్ చేస్తుండగా తిరుపతి వైపు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రఫీ అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు కొడుకు మృత్యు వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కష్టపడి చదివి మంచి పొజిషన్ లో ఉంటాడని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు కానీ వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి రోడ్డు ప్రమాదంలో మృత్యు కబలించింది ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిచ్చింది రఫీ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి